ఈ ఫోన్ కంపెనీలు, ఈ ఫోన్ కంపెనీలు మరీ దారుణంగా మన మన ఆర్థిక వ్యవస్థని అల్లకల్లోలం చేయడానికి పూనుకున్నాయి. మనం చూస్తే కనుక ఎగ్జాంపుల్ ఓపో కానీ వివో కానీ రీసెంట్గా ఈడీ రైడ్ చేసింది వివో మీద. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా దీన్ని ఏ విధంగా చూస్తాం మనం? అయితే ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ ఎవల్యూషన్ అనేది మన గ్లోబల్ ఎకనామిక్ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఫారిన్ డిపాజిటరీ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఓపెన్ చేసినప్పుడు మనకి లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. మనం మన ఎకనామిక్ వ్యవస్థను డెవలప్ చేసుకోవడానికి ఏదైతే ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళినామో, వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా చైనా ఏం చేసిందంటే, చైనా రెండు విషయాలకు బాగా పెట్టింది పేరు. వాళ్ళు బాగా ఓవర్ టైం ఎక్స్ట్రా వర్క్ చేస్తారు, డూప్లికేషన్ ప్రాసెస్ బాగా చేస్తారు, ఏ వ్యవస్థనైనా తొందరగా డూప్లికేట్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. దానికి వాళ్ళు పెట్టింది పేరు. అది మీరు ఆర్మీ నుంచి మొదలు పెడితే అన్ని ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ముందు చేసేది చెప్పేది ఒకటి ఉంటుంది, వెనక నుంచి చేసేది వేరు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే, మనం ఇప్పుడు ఎఫ్డిఐస్ రూపంలో మన మార్కెట్లో ఉన్న మేజర్ సెల్ ఫోన్ మార్కెట్స్ కానీ టెక్నాలజీ కంపెనీస్ కానీ, మనం దాదాపు ఒక 20 బ్రాండ్స్ ఉన్నాయి మేజర్ బ్రాండ్స్. ఆ మేజర్ బ్రాండ్స్లో వివో, ఓపో ఇట్లాంటి సెల్ ఫోన్స్, తర్వాత జియోమీ అటువంటి ఫోను, షామీ అంటారు అదొక ఫోను ఇట్లాంటి, తర్వాత ఈ రెడ్మీ అనేది, ఏదైతే షార్ట్ టర్మ్లో ఎక్కువ తక్కువ డబ్బులకి ఎక్కువ ఫోన్ కెమెరాస్ జూమ్ ఇచ్చేది ఉన్నాయో, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మార్కెట్లో అంటే బి టౌన్, సి టౌన్, ఇప్పుడు వరంగల్ లాంటి టౌను, విజయవాడ లాంటి టౌను, గుంటూరు లాంటి టౌను, అక్కడ తిరుపతి లాంటి ఏరియా, ఇక్కడ మనం కరీంనగర్ కింద మహబూబ్నగర్ ఇట్లాంటి ఏరియాలోకి వెళితే, అట్లా మనము దేశవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా ఏంటంటే స్మార్ట్ ఫోను, గుడ్ లుకింగ్ ఫోను, హై పర్ఫార్మెన్స్ హై రెజల్యూషన్ కెమెరాతోటి తక్కువ రేట్లో వేయడం మొదలు పెట్టడం అనేది వాళ్ళు చేసిన ఇది. చైనాలో అన్ని వాళ్ళు టెక్నాలజీని డూప్లికేట్ చేసి తొందరగా వాళ్ళు షార్ట్ ఒక బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది. దీంట్లోకి ఏం చేశారంటే దే ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ. మనకి ఎప్పుడైతే ఫారెన్ డిపాజిటరీస్ గవర్నమెంట్ పాలసీగా ఇన్వెస్ట్మెంట్స్ అలౌ చేసిందో అప్పుడు ఇక్కడ కంపెనీలు పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్ట మొదలు పెట్టారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఏమైందంటే ఇండియాలో తయారయ్యే ఏదైతే కంపెనీ ఫోన్స్ ఉన్నాయో, మనకు ఎయిర్టెల్ కానీ అంతకుముందు నోకియా ఉండేది ఇక్కడ, అంటే బయట టెక్నాలజీ అయినా ఇక్కడ మనం బాగా వాడుకలో ఉన్న ఫోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటన్నింటిని కూడా వెళ్ళి టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఐఫోన్ ఇప్పుడు మార్కెట్లో వచ్చేది హై సెగ్మెంట్, అది హై సెగ్మెంట్లో తక్కువ మార్కెట్ ఉంటుంది, వాడేవాళ్ళు కొంచెము ఇన్కమ్ హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వాడతారు కాబట్టి ఐఫోన్ మార్కెట్లో ట్యాంపరింగ్ వాళ్ళు చేసే పరిస్థితి, వాళ్ళ టెక్నాలజీ సెక్యూర్డ్గా ఉంటుంది, వాళ్ళు డెఫినెట్గా ఒక దీని మీద పోతారు కాబట్టి. అయితే చైనీస్ ఫోన్స్కి సంబంధించి ఏంటంటే, ఎప్పుడైతే ఇండియాలో మార్కెట్ వాల్యూ మార్కెట్ ప్రెజెంటేషను బిలియన్స్లోకి వెళ్ళిపోయింది, వేల కోట్లలోకి వెళ్ళింది, యాక్చువల్లీ లక్షల కోట్లలోకి వెళ్ళిపోయింది, దాన్ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. మన స్టాఫ్ ఇక్కడ ఉన్న మన కంపెనీలతో పార్ట్నర్షిప్లు పెట్టుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళ పాలసీస్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో భాగంగా ఏం జరిగింది అంటే, ఇనిషియల్గా మనకు ఇప్పుడు మనం చూస్తే 2015లో మన హోమ్ మేడ్ ఇక్కడున్న ఫోన్లు కానీ ఇక్కడ వేరే దేశాల్లో యూరోపియన్ కానీ అమెరికన్ ఏదైతే ఫోన్ టెక్నాలజీ మనం ఈ ఫిన్లాండ్ ఫోన్లు కానీ జాపనీస్ ఫోన్లు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయో 68% అవి ఇక్కడ నమ్ముకుపోయేది. ఈ ఫారిన్లో వచ్చే చైనీస్ ఫోన్లు కానీ ఇవన్నీ కూడా మనకు 32% ఉన్నాయి. గత 6-7 సంవత్సరాలు ఉన్నాయి, ఇది 7 ఇయర్స్లో ఇది మార్కెట్ ఏమైందంటే మన ఇక్కడ తయారయ్యే ఫోన్ల మార్కెట్ 1-2% పడిపోయింది, 98% వాళ్ళ మార్కెట్ వచ్చింది. అది చాలా డేంజరస్. అది దీనివల్ల ఏమవుతుందంటే లాభాలన్నీ కూడా వీళ్ళు చైనాకి తీసుకెళ్ళిపోతారు మనం, ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఫోన్లు ఒకసారి పాడైతే త్రో చేసి పడాల్సింది, యూజ్ అండ్ త్రో టైప్. వీటికి సర్వీసింగ్ సెంటర్స్ సరిగ్గా ఉండవు, వాటి పర్ఫార్మెన్స్ ఉండదు, ఒకసారి స్క్రీన్ బ్లర్ అయిపోతుంది, ఒకసారి సడన్గా హ్యాంగ్ అయిపోతుంటుంది. తర్వాత టెక్నాలజీ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా లేవు వీటికి, మాట్లాడే ఫోన్కి సెక్యూరిటీ కానీ, ఆ తర్వాత మన డేటా, పర్సనల్ డేటా కానీ, వీటన్నింటి కూడా మన అప్పట్లో 2 ఇయర్స్ బ్యాక్ పెద్ద గొడవ జరిగింది. మనకు గాల్వన్లో యుద్ధం జరిగినప్పుడు, చైనాకి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు చైనీస్ కంపెనీస్ అనేవి బ్యాన్ చేయాలని, చైనీస్ యాప్స్ని కూడా గవర్నమెంట్ 2 విడతలుగా దాదాపు 250 యాప్లను బ్యాన్ చేసింది. మనం అదే ప్రాసెస్లో యాక్చువల్గా ఏంటంటే వీటిని కంట్రోల్ చేయాలి. వీటిని ఇప్పుడు ఎందుకు మనం కంట్రోల్ చేయాలంటున్నామంటే, చైనీస్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, డూప్లికేట్ కంపెనీస్, ఫర్జీ కంపెనీస్ అంటారు కదా, షెల్ కంపెనీస్ పెట్టేది ఏంటంటే, అక్కడ కొన్ని మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, కొన్ని రిబేట్లు, కొన్ని రకాల ఎగ్జెంప్షన్స్ ఉంటాయి.
వాటిని అవైల్ చేసుకుని ట్యాక్స్ ఎగ్గొట్టి వీళ్ళు ఏం చేస్తారు, కొత్త కొత్త కంపెనీలు రిపీటెడ్గా ఫ్లోట్ చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని ఆ అకౌంట్లోకి కలెక్ట్ చేసుకుంటూ వాటి నుంచి వాళ్ళు చైనాకి డబ్బులు పట్టుకుపోతున్నారు, ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నారు, మనకు ట్యాక్స్ నష్టం జరుగుతుంది. అందుకని ఈ మధ్యన ఏం చేసిందంటే ఈ విషయం బయటకు రాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రైడ్లు మొదలుపెట్టింది ఫారిన్ కంపెనీస్, ఈ చైనీ ఓవో వివో ఒప్పో ఇట్లాంటి కంపెనీలన్నింటి మీద రైడ్ చేస్తే తీగ లాగితే డొంక లాగినట్టు అదే పనిగా మనకు దాదాపు 20 కంపెనీలు మనకి ఇట్లా దొరికినాయి. ఒక్కొక్క కంపెనీ దాదాపు 10-12 షెల్ కంపెనీలు పెట్టి వీళ్ళు ట్యాక్స్ అవాయిడ్ చేసి చైనాకి డబ్బులు పట్టుకుపోతుంది. చాలా డేంజరస్, ఎందుకంటే చైనా మనకు ఒక ప్రత్యర్థి దేశం, మనకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అటు మన బార్డర్లో ఇష్యూస్ క్రియేట్ చేస్తూ మనకు చైనా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎట్లాంటి మనకు ఇక్కట్లు తయారు చేస్తుందో తెలుసు. అది డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. కానీ గవర్నమెంట్ ఇప్పుడే తేరుకొని కంపెనీలన్నింటినీ కూడా మూసేసి బ్యాన్ చేసి ఈ మార్కెట్ సొంతంగా మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాము, డిజిటల్ ఇండియా ప్రోగ్రాము ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి అందులో ప్రాసెస్లో భాగంగా ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మనం క్లోజ్ చేసి సొంత డబ్బులతో సొంత ఇన్వెస్ట్మెంట్స్, సొంత టెక్నాలజీ, మనకు ఐఫోన్ లాంటి టెక్నాలజీ లేకుండా నోకియా లాంటి టెక్నాలజీ, ఫిన్లాండ్ టెక్నాలజీ కూడా వాడుకుని మనం ఇక్కడ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ ఫోన్లు ఇక్కడే అమ్మి ఇక్కడ ఏదైతే డబ్బులు వస్తాయో ప్రాపర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే విధంగా చేయడం అవసరం. అందుకనే ఈడీ మధ్యన సీరియస్గా రైడ్ చేసి దాన్ని కంట్రోల్ చేసింది. కానీ చైనా ఏ విధంగా మోసం చేసింది అంటే వాళ్ళు ఇక్కడున్న సిస్టమ్ లూప్ని కొంచెం వేస్తారు. ఏంటంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే కంపెనీలకు ఇచ్చే రాయితీలను వాడుకుని సంవత్సరానికి ఒక కొత్త కంపెనీ ఫ్లోట్ చేసుకుంటూ గత 7 సంవత్సరాలనే దాదాపు కొన్ని 100ల కంపెనీల ద్వారా వీళ్ళు ట్యాక్స్ అవాయిడ్ చేసి డబ్బులను పట్టుకుపోయారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా వాటి మీద ప్రతిబంధకం పెడుతున్నది, వీటిని ఆపాల్సిందే. మనము కూడా మన తరఫున ఇక్కడ ఇండియన్స్ అందరికి కూడా మనం మన తెలుగు వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన సందేశం ఏంటంటే ఈ చైనీస్ ఫోన్లు, చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఫోన్లు వాడదండి. ఇది రెండు రకాలుగా హజార్డస్. ఒకటేమో దాన్ని మనం కట్టే డబ్బులు ట్యాక్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ మనకు రావట్లేదు, అది చైనాకు పోతుంది. వాడు మన మీద యుద్ధం చేయడానికి మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడు. రెండు ఏంటంటే ఇది డేంజరస్ కూడా, ఈ టెక్నాలజీ కూడా సేఫ్ టెక్నాలజీ కాదు, మన పర్సనల్ డేటా వాళ్ళకి పోతుంది, ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు ఉంటాయి. దానికి ఫారిన్ మాఫియా కానీ రా కానీ ఇట్లాంటి బయటపట్టేదైతే ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్, ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయో మన పర్సనల్ డేటా అంతా వాళ్ళకి పోతుంది. అది చాలా మన సెక్యూరిటీ లేని పరిస్థితి కాబట్టి రెండు విధాలుగా కూడా మనం ఆలోచించవలసింది. మన సెక్యూరిటీ, మన దేశం భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన భావితరాలు బాగుపడాలంటే ఈ చైనీస్ కంపెనీస్, చైనీస్ ఫోన్స్ కొనడం ఆపేయాలి. ధర్మయ్య, ఇది ఒకటే కాదు, మనము ఇంతకు ముందు కూడా ఈ ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు ముడి సరుకు చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునేవాడు. సో ఇప్పుడు మన ఎఫ్డిఐ సిస్టమ్స్ రావటం వల్ల కాస్త ఆయన అది కూడా మిస్లీడ్ చేస్తున్నారు, అది అక్కడ కూడా మిస్యూజ్ చేస్తోంది ఈ చైనా కంపెనీలు అని చెప్పి. అంటే వీటిని ఏపీఐస్ అంటారు, బల్క్ డ్రగ్స్ అక్కడ నుంచి తీసుకుని వచ్చి చేసేది. అవును. అయితే అక్కడ కూడా ఏంటంటే కంపెనీస్, సపోజ్ ఒక కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా బల్క్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అనుకోండి, ఈ ఎఫ్డిఐస్ ఏదో వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా వీళ్ళు డూప్లికేట్ చేయడం అనేది చేసినారు. అంటే ఇప్పుడు ఈ సేమ్ ఫార్ములా దీనికి కూడా ఏంటంటే మేజర్గా ఫైనాన్స్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ట్రాక్ అవుతున్నాయి, అది చైనాకి ఆరిజిన్ కానీ చైనీస్ సంబంధం కానీ ఉంటే వాటిని మనం అవాయిడ్ చేయడం అనేది అవసరం. ఎందుకంటే వాడిని మనం ఫైనాన్షియల్గా రీచ్ చేసి వాడే మన మీద యుద్ధానికి వచ్చినట్టుగా, అంటే మనం పెట్టే డబ్బులు, డబ్బులతో పాటు గన్స్, తర్వాత మిసైల్స్ కొని మన మీద ప్రయోగించడానికి మనం సహకరించొద్దు. రైట్. దానికోసము ఎనీ ఆరిజిన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీ కనెక్షన్ విత్ ఫారెన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీ కనెక్షన్ విత్ చైనీస్ కంపెనీస్ దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఈ విషయంలో మనం అవేర్నెస్ పెంచుకోవాలి. దీని విషయంలో గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ తయారు చేస్తుంది. త్వరలోనే మనము దీని మీద అందరికి కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మన ద్వారా మనం చెప్పేది ఏంటంటే ఎనీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషలీ చైనీస్ కనెక్షన్ ఉన్న కంపెనీ కానీ టెక్నాలజీ కానీ వస్తువులు కానీ మనం కొనొద్దు. రైట్. ఇప్పుడు చైనా కంపెనీలన్నీ కూడా దాదాపు అన్ని ఇండియన్ కంపెనీల్లో ఈవెన్ సెల్ ఫోన్లు డైరెక్ట్గా వస్తున్నాయి, కానీ చాలా కంపెనీల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే జొమాటో కానీ లేకపోతే ఇతర కంపెనీలు ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో ఏ కంపెనీ చూసినా కూడా చైనా, కానీ ఇవన్నీ కూడా మనకి డబ్బులు కట్టకుండా తీసుకెళ్తున్నారు. ఎప్పటికైనా మనం మన ఇండియన్ కంపెనీల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇండియన్ ప్రొడక్ట్స్ని ఇచ్చేసుకుంటే బాగుంటుంది.